ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వైట్ రైస్ అనేది షుగర్ వ్యాధి రావటానికి నెంబర్ వన్ కారణం దాన్ని ఫస్ట్ బ్యాన్ చేయండి లేకపోతే షుగర్ వ్యాధి ప్రతింట్లో నలుగురుంటే ఇద్దరికీ ముగ్గురికి వచ్చే రోజులు రాబోతున్నాయి ఆ వైట్ రైస్ని నేనేమంటానంటే ఏ ఇంట్లో తెల్లటి బియ్యం ఉన్నాయో ఆ ఇంటి నిండా శనున్నట్టు అని పదాన్ని నేను అన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాను కానీ చాలామంది ఎంత చెప్పినా సాధారణంగా బట్టు వాళ్ళు చెప్పేసరికి కొద్దిమంది వింటారు ఎక్కువ మంది పక్కన పెడతారు ఏదన్నా చదువుకున్నవారు అంటే సైంటిస్టులు చెప్పాలి పరిశోధన చేసి చెప్తే కానీ నమ్మకం రాదు వైట్ రైస్ వల్ల షుగర్ వ్యాధి బాగా పెరుగుతుంది అని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసిన విషయాన్ని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ భవధరణి బాలాజీ నేతృత్వంలో పది సంవత్సరాల పాటు ఇరవై ఒక్క దేశాల్లో లక్ష ఎనభై రెండు వేల మంది మీద తెల్లటనవ్వు తినేవారిని తీసుకుని పరిశోధన నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాల్లో అంటే రైస్ ఎక్కువగా తినే ఇండియా చైనా బ్రెజిల్ ఇలాంటి దేశాలని తీసుకుని ఇరవై ఒక్క దేశాల సైంటిస్టులు కలిసి ఇట్లాంటి రైస్ ఎక్కువగా తినే ముఖ్యంగా వైట్ రైస్ తినే దేశాల్లో పది సంవత్సరాల పాటు పరిశోధన చేసినప్పుడు మరి లక్ష ఎనభై రెండు వేల మంది మీద అంటే ఎంత ఎక్కువ కాలం స్టడీ అండి అది ఎంత ఎక్కువ మంది మీద చేశారు మరి ఆ సారాంశం తెలుసండి ముఖ్యంగా భారతదేశంలో చైనాలో ఇట్లా షుగర్ వ్యాధి విజృంభించటానికి ప్రధాన కారణం తెల్లటి అన్నము అని తేల్చారండి అంటే నేను నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ నుంచి వైట్ రైస్ మానేమని ఊరూరు తిరిగి ప్రచారం చేసేటప్పుడు పాలిష్ పట్టని ధాన్యాలు తినండి ముడి బియ్యం తినండి లేకపోతే పాలిష్ పట్టిన ఇతర ధాన్యాలు తినండి లేకపోతే పుల్కా తినండి రైస్ మానేసి అని చెప్తూ ఉంటాం కానీ షుగర్ వ్యాధి పెరగటానికి ప్రధాన కారణం వైట్ రైస్ అన్నది అక్షర సత్యమని ఇప్పుడు ఇరవై ఒక్క దేశాల సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలు పరిశోధన చేసి ఇచ్చిన సారాంశం అదనమాట ఒక్కొక్కరు ఎంత అన్నం తింటున్నారు రోజుకి ఎంత తింటున్నారు ఎన్నిసార్లు తింటున్నారు ఏ దేశంలో ఎలా తింటున్నారు రైస్ ఏ దేశంలో షుగర్ వ్యాధి కంట్రోల్ లేకుండా ఎట్లా పెరుగుతున్నది ఇవన్నీ రైస్కి సంబంధమైన స్టడీ స్పష్టంగా చేశారన్నమాట వీళ్ళ నేతృత్వంలో కాబట్టి మీకు తెలుసో లేదో ప్రపంచంలో ఎక్కువ మంది షుగర్ రోగులు కలిగిన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కారణం ఏమిటంటే అన్నం మనం గిన్నె పెట్టి కూర్చున్నామంటే గిన్నె నిండి ఎంత పెట్టుకుంటాం మనం పెట్టుకునే అన్నమే మన షుగర్ పేషెంట్ స్టాంపు పడేటట్టు చేస్తున్నదని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు ఈ రోజున కనీసం ఇలాంటి సైంటిఫిక్ స్టడీ వినన్నా వయసులో ఉన్న పిల్లలు ఇంకా షుగర్ రానివారు ఆ షుగర్ జాబితాలోకి ఆ లిస్టులోకి మీ ఇంకా వెళ్ళలేదు కదా అట్లాగే మైనర్స్కి వాటర్ లిస్టులో అవకాశం ఉండదు మేజర్స్కి మాత్రం అవకాశం ఉంటుంది అట్లాగే వైట్ రైస్ తినేవాళ్ళ స్థితి భవిష్యత్తులో షుగర్ లిస్టులోకి ఆ జాబితాలోకి మన పేరు మీద షుగర్ స్టాంప్ అనేది ఒకటి పడకూడదు అంటే వైట్ రైస్ విషయంలో అటెన్షన్ పెట్టండి అందుకని తెల్లటి బియ్యము అంటే రెండు పాలిష్లు మూడు పాలిష్లు పట్టిన బియ్యము రిఫైన్ చేసినవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్లెయిన్ కార్బోహైడ్రేట్ డైట్ అది త్వరగా ఉడుకుతుంది త్వరగా తినొచ్చు త్వరగా అరుగుతుంది రక్తం లోపల చక్కెర త్వరగా చేరి చక్కెర పెరిగిపోతుంది ఇంత చక్కెరని నియంత్రించాలంటే శరీరానికి కంట్రోల్ చేయటం చాలా కష్టం అంచత షుగర్ వ్యాధికి చక్కటి ఫౌండేషన్ వేసేది నెంబర్ వన్ దొంగ తెల్ల దొంగ వైట్ రైస్ అంచేత ఈ తెల్లటి బియ్యాన్ని మీరు కాస్త ఇంట్లో రోజు ఉంచుకోకండి పండగలప్పుడు కొంత తెచ్చుకోండి ఒక కేజీ రెండు కేజీలో చుట్టాలు వచ్చినప్పుడు కొంత తెచ్చుకోండి అట్లాగే శుభకార్యాలు జరిగినప్పుడు కొంత తెచ్చుకోండి ఆ నాలుగు రోజులు మూడు రోజులు వాడుకోండి క్లోజ్ చేసేసేయండి అంతేగాని బియ్యపు డబ్బాలో మిలెట్ స్టాక్ పెట్టుకోండి తెల్లటి బియ్యాన్ని పక్కన పెట్టేసేయండి తెల్లని విషాలు అంటారే తెల్లటి బియ్యం తెల్లని విషం కానీ మనకి ఎంతో రుచికరంగా ఆ రైస్ అట్లా కళ్ళ కనపడుతూ ఉంటుంది సుఖంగా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది రైస్ కానీ మన జీవితాన్ని ఇన్ని రకాలుగా ముప్పతిప్పలు పెట్టి షుగర్ వ్యాధి జాబితాలోకి మనం వెళ్ళేటట్టు చేస్తుంది మన రైస్ అని మనం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకెట్లా అంటే పల్లెటూరులో కూడా షుగర్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయ బియ్యం పథకము కూలి పని చేసుకునే వారికి కూడా కష్టం చేసుకునే వారికి కూడా షుగర్ తెచ్చి పెడుతుందని ప్రభుత్వం కూడా ఈ మధ్య కాస్త ఆలోచన చేసి అది కూడా తగ్గించాలి మినిట్స్ రేషన్లు ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు ఆంధ్రాలో ప్రారంభమయ్యాయి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాడు చెప్తున్నా పెడచెవిన పెట్టినట్లు అంటారే అలా ఎంతోమంది పెట్టుంటారు కనీసం నేను చెప్పే విషయం కాదండి ఇది సైంటిస్టులందరూ రైస్ మీద ఇంత పరిశోధన చేసి ఇచ్చిన సారాంశాన్ని మీకు అందిస్తున్నాం కాబట్టి అందుచేత తెల్లటి బియ్యం గురించి పెద్దలు ఆలోచించకపోతే పిల్లల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతున్నది ఒక్కసారి ఆలోచించండి సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల మయసులో అయిపోతున్నది ఇప్పుడు ఇంతకుముందు ఇరవై సంవత్సరాలకు వచ్చేది టైప్ టూ షుగర్ ఇప్పుడు పదిహేను పద్దెనిమిది పదహారు సంవత్సరాల వయసు బిడ్డలకే షుగర్ వచ్చేస్తుందంటే మనం ఏ రకంగా మన శరీరంలో మార్పులు తెచ్చుకునేటట్టు మన అలవాట్లు ఆహార నియమాలు ఉంటున్నాయి ఒక్కసారన్నా కాస్త కళ్ళు తెరవండి మీ బిడ్డల్ని రక్షించుకోండి ఇక రైస్ మానేసి ముడి బియమన్నం కూడా వద్దంటా నేను ఇప్పుడు అలాంటి వారికి ఇప్పుడు ఇలాంటి వాటితో మల్టీగ్రెయిన్ మిలెట్స్తో పులకాల పిండి ఆడించుకోండి ఆ పులకాలతో కాస్త రొట్టెలు చేసుకోండి పులకాలు చేసుకోండి చక్కగా రెండు పులకాలు కర్రీస్ ఎక్కువ తినండి అసలు జీవితంలో షుగర్ రాదు మీ ఫ్యామిలీలో పాతిక మంది యాభై మందికి షుగర్ ఉన్నా మీరు వద్దనుకుంటే లైఫ్లో డయాబెటీస్ రాదు మీరు రైస్ ఒక్కటో మానేయండి మిమ్మల్ని నేను మానమని లేదు నూనె మానమని లేదు ఇతర వాటిని మానమని ఇంకా పెద్ద చెప్పట్లేదు షుగర్ రాకూడదంటే ఫస్ట్ వైట్ రైస్ అటెన్షన్ పెట్టండి షుగర్ వ్యాధి మన జీవితంలో మనకి శరీరంలో ప్రవేశించకూడదంటే ఈ ఒక్క చిన్న మార్పుతో మీ ఫ్యామిలీని రక్షించుకున్నట్టు అవుతుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం